రైతన్న వద్దకే రైతులకు కావాల్సిన విత్తనం నుంచి రైతు పంట అమ్మకం వరకు జరిగే వరకు కూడా ప్రతి ఒక్క సేవ కూడా నేరుగా రైతు దగ్గరికే రావాలి రైతు ఎవరు చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు అని చెప్పి నమ్మాను కాబట్టి దాన్నే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఈ రోజు నేరుగా రైతుల గ్రామంలోనే రైతు దగ్గరికే ఈ రోజు ఆర్బీకేని స్థాపించి దాన్నే అభివృద్ధిగా ఇవాల అడుగులు ముందుకు వేయిస్తున్నా ఇవాల ప్రభుత్వ బడులు మారాలి ప్రభుత్వ బడుల్లో గర్వంగా పిల్లలు వెళ్లి చదివే పరిస్థితి రావాలి పోటీ ప్రపంచంలో ఆ పిల్లలు అక్కడ చదివి పలాని గవర్నమెంట్ బడిలో నేను చదివాను పోటీ ప్రపంచంలో నేను నెగ్గాను అని చెప్పిన ఆ పిల్లలు చెప్పే పరిస్థితులకి స్కూళ్ళ వ్యవస్థ రావాలి దాన్ని మార్చడమే అభివృద్ధి అని చెప్పి నమ్మాను కాబట్టి ఆ దిశగా అభివృద్ధి వైపు అడుగులు వేశాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా 18 నెలల కాలంలో చేశాము అని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఈరోజు ప్రభుత్వ బడులకు మంచి రోజులు రావడమే కాకుండా ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలగాలి అలా ప్రజల ప్రభుత్వ ఆసుపత్రుల మీద కూడా ప్రజలకు నమ్మకం కలిగితేనే దాన్నే అభివృద్ధి అంటారనే ఉద్దేశంతోనే నాడు నేడు పథకాల ద్వారా శ్రీకారం చుట్టి హాస్పిటళ్ల రూపురేఖలను కూడా పూర్తిగా మారుస్తున్నామని సందర్భంగా తెలియజేస్తూ ఆ అభివృద్ధి వైపు అడుగులు వేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఈరోజు సమాజంలో అత్యంత నిరుపేద పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియంలోనే ఉచితంగా వారి గ్రామాలలోనే చదువుకోగలగడం శతాబ్దాలుగా ఇల్లు లేని కుటుంబాలకు స్థలంతో పాటు ఇల్లు కట్టించి వారి చేతుల్లో వారి చేతుల్లోకి పెట్టడం సామాజికంగా ఆర్థికంగా వైద్యపరంగా ఆత్మ గౌరవం పరంగా హోదా పరంగా సదుపాయాల పరంగా నాలుగు మెట్లు వాళ్ళు పైన ఉండేలా చర్యలు తీసుకోవడం దీన్ని అభివృద్ధి అని చెప్పి గట్టిగా నేను నమ్మాను కాబట్టి ఈ దిశగా ఒక ఉద్యమం చేస్తా ఉన్నామని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను ఇది ఒక సామాజిక ఆర్థిక రాజకీయ ఉద్యమం అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను అంతేగాని ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతూ ఉన్నప్పుడు ఇంకొక ఆశ్చర్యకరమైన కార్యక్రమం కూడా ఇది ఎక్కడ మేలు జరుగుతుంది ఇది ఎక్కడ చూస్తారు అని చెప్పి ప్రజలను మభ్యపెట్టేందుకు గత ప్రభుత్వ పెద్దలు ఏం చేస్తూ ఉన్నారో కూడా మీ అందరికీ కూడా కనిపిస్తూ ఉంది ఒక దిగిపోయిన పాలకుడు ఒక చెడిపోయిన బుర్రతో తాను బాగుపడేందుకు తాను సొంతంగా లాభపడేందుకు తాను సొంతంగా బాగుపడేందుకు ఇన్సైడర్ ట్రేడింగ్ చేసి రైతుల దగ్గర నుంచి అక్కడ తక్కువ రేటుకు తాను కొనుగోలు చేసి తన బినామీలతో కొనుగోలు చేయించి అక్కడే రాజధాని పెట్టాలని ముందుగానే నిర్ణయించి దాని చుట్టూ గుట్టు చప్పుడు కాకుండా తాను తన బినామీలు భూములు కొనుగోలు చేసి ఆ కొన్న భూముల రేట్లు ఈరోజు ఎక్కడ పడిపోతాయో అని చెప్పి కాపాడుకునేందుకు ఈరోజు ఒక ఉద్యమం చేస్తాను అని చెప్పి గగ్గోలు పెడతా ఉన్న పరిస్థితులు కూడా ఈరోజు ఇక్కడే చూస్తూ ఉన్నాం ఒక చెడిపోయిన బుర్ర పని చేస్తే ఎలా ఉంటుంది అనేది అక్కడ కనిపిస్తుంది ఒక మంచి బుర్ర పనిచేస్తే ఎలా ఉంటుంది అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇవాళ నేను మీ అందరికీ కూడా ఒక అన్నగా ఒక తమ్ముడిగా మీ అందరికీ కూడా ఇవాళ మీ బాధ్యతలు మరొక్కసారి గుర్తుకు చేస్తా ఉన్నా నిజంగా అణగారిన వర్గాలకు మంచి చేసే అవకాశం దేవుడు నాకు ఇచ్చినట్టుగా మీ అందరికీ కూడా ఈరోజు నా ద్వారా ఈ అవకాశాన్ని దేవుడు ఇస్తా ఉన్నాడు వీటితో ప్రతి గ్రామంలోనూ కూడా ప్రతి నియోజకవర్గంలోనూ ప్రతి గ్రామంలోనూ కూడా మన వాళ్ళకెవరికైనా అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే
మేలు జరగని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, స్కీమ్లో అర్హత ఉండి కూడా రాని పరిస్థితి ఎక్కడైనా ఉంటే, ఆ బాధ్యత మీరు భుజస్కంధాల మీద వేసుకుని అటువంటి వారికి కూడా మేలు చేయాలి అని మీ అందరికీ కూడా ఈరోజు ఈ బాధ్యతల గురించి ఒకసారి వివరిస్తూ ఆ భుజస్కంధాల మీద మీ భుజస్కంధాల మీద ఈ బాధ్యతను పెడుతూ ఈ ప్రతి చైర్పర్సన్ కూడా ఆఫ్ ఆల్ కార్పొరేషన్స్ అన్ని కార్పొరేషన్స్కు సంబంధించిన చైర్పర్సన్స్ ఈ బీసీలు కానీ ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనారిటీ కార్పొరేషన్లకు సంబంధించిన వీళ్ళందరూ కూడా ఎక్స్ ఆఫిషియో మెంబర్స్గా కూడా జిల్లా పరిషత్తులలో జిల్లాలలో కూడా అపాయింట్ కాబడతారు. ఎందుకంటే మీ వాయిస్ వినపడాలి, మీ గొంతు వినపడాలి, మీరు రిప్రజెంట్ చేసేది వినపడని వాయిస్ను వినిపించేదానికోసం మీరు రిప్రజెంట్ చేస్తూ ఉన్నారు అన్నది తెలియాలి. దాన్ని ప్రభుత్వంగా సరిదిద్దాలి. ఈ బాధ్యతను మీరు మీతో పాటు నేను అందరం కలిసికట్టు కూడా దేవుడి దయతో బాగా చేయాలి, దేవుడు ఆశీర్వదించాలని చెప్పి మనసారా కోరుకుంటూ మీ అందరికీ కూడా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ బాధ్యతలు తీసుకుంటా ఉన్నందుకు మరొక్కసారి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఇప్పుడే జయదేవ్ గారు చెప్పారు 130,000 కోట్ల రూపాయలు అప్పు చేశాడు. కనీసం 100,000 నుంచి 200,000 కోట్ల రూపాయలు నిల్వ చేసే సంపద అమరావతిని విధ్వంసం చేశాడు. ఇంకా మాట్లాడుతున్నాడు. ఎంత దుర్మార్గమో మనం ఆలోచించాలి. ఇక్కడ అన్ని రాజకీయ పార్టీలు బీజేపీ, సిపిఐ, కాంగ్రెస్, సిపిఎం, తెలుగుదేశం, జనసేన, రాష్ట్రంలో ఉండే అన్ని పార్టీలు వచ్చాయి. నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, ఊరంతా ఒక దారి, నీది మాత్రం ఇంకొక దారి. ఇది వితండవాదం అవునా కాదా? నేను అడుగుతున్నా ఈ ముఖ్యమంత్రిని, దీనికంటే మంచి ప్లేస్ ఎక్కడుందండి? మనకుండేది 13 జిల్లాలు, 6 జిల్లాలు ఒక పక్క, ఇంకో పక్క 6 జిల్లాలు, 7వ జిల్లా ఈ జిల్లా, 12 పార్లమెంట్లు ఒక పక్క, 12 పార్లమెంట్లు ఒక పక్క, మధ్యలో జయదేవ్ పార్లమెంట్ గుంటూరు. ఇంకో పక్క మీరు చూస్తే ఒక పక్క 600 కిలోమీటర్లు, ఇంకో పక్క 600 కిలోమీటర్లు. శివరామకృష్ణయ్య చెప్పింది ఇదే. ఎవడైనా ఓనుమాలు చదువుకోని వాడు కూడా అడిగితే ఎక్కడ రాజధాని కావాలంటే టక్కమని చెప్పేది, ఆ మ్యాప్ ఇస్తే నేరుగా గుంటూరులోనే విజయవాడ గుంటూరు మధ్య చెప్తారు తప్ప బుద్ధి లేని వాళ్లే వేరే ఆలోచిస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ మధ్య సర్వేలు చేశారు, హిందూ చేశారు, ఇంకా అనేక పేపర్లు చేశాయి. అందరూ కూడా 80% ఇక్కడే రాజధాని కావాలంటా ఉంటే నేను అడిగా, ఓకే నీకు నమ్మకం ఉంది 3 రాజధానులు చేస్తానని, 3 ముక్కలు ఆడతానని, ధైర్యం ఉంది కదా, సవాలు స్వీకరించండి. ఆ రోజు ప్రజలకు ఏం చెప్పారు? ఇక్కడే రాజధాని ఉంటుందని పదే పదే చెప్పారు. ఈ సీటు కూడా గెలుచుకున్నారు మీరు, ఇక్కడ అసెంబ్లీ సీటు కూడా గెలుచుకున్నారు. 2 జిల్లాల్లో 4 సీట్లు తప్ప అన్ని మిమ్మల్ని గెలిపించారు. ఇప్పుడు రాష్ట్రమంతా నాతోనే ఉందంటున్నావు కదా, ఎడదామా రెఫరెండంకి? మీరు రెఫరెండంకి వెళ్ళండి, మీ పరిపాలన ఎట్టుందో చెప్పండి, 3 రాజధానులు కావాలన్నది అడగండి. ప్రజలు 3 రాజధానుల పైన ఓటేస్తే నేను శాశ్వతంగా రాజకీయాలు విరమించుకుంటానని ఇంకోసారి సవాలు విసురుతున్నా. చాలా తెలివి కదా. మొన్న ఒక ఆయన 25 నుంచి వ్యాక్సిన్ వేస్తాడంట. నాకు అనిపిస్తా ఉంది ఆయన చూస్తా ఉంటే తమాషా అనుకుంటున్నారు వీళ్ళు. ఎలాంటి ఫేక్ ఫెలోస్ అంటే వీళ్ళు అసెంబ్లీలో నేను పోరాడుతూ ఉంటే రైతులకు ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టావని చెప్పి బుకాయిస్తే అడ్డంగా దొరికిపోయారు. నేను గట్టిగా పట్టుకొని పోడియం దగ్గర కూర్చున్నాను.
సస్పెండ్ చేశారు మమ్మల్ని అందరినీ, నన్ను కాకుండా అందరినీ. ఆ తర్వాత సాయంత్రం ఇన్సూరెన్స్ కడతారు. అలాంటి ముఖ్యమంత్రి పనికి మాలిన దద్దమ్మ తెలివితే అట్లా ఏమీ లేవు. నేను తిట్టకూడదనుకున్నాను, పౌరుషంగా మాట్లాడకూడదనుకున్నాను, కానీ ఈరోజు మీ బాధలు చూస్తా ఉంటే, మీ కష్టాలు చూస్తా ఉంటే గుండెలు తరుక్కుపోయే పరిస్థితి వస్తా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఏంటి మీ అరాచకం, ఏంటి ఉన్మాదం, ఎక్కడ తీసుకుపోతారు రాష్ట్రాన్ని? మొన్నే విభజన జరిగి మనం అందరం కూడా ఇబ్బందుల్లో నుంచి ఇక్కడికి వస్తే నిలబడుకోవడానికి కూర్చోవడానికి ఒక స్థావరం లేనప్పటి నుంచి ఇక్కడ బ్రహ్మాండమైన ఒక రాజధాని కట్టాలంటే మీరందరూ ముందుకొస్తే దాన్ని నాశనం చేస్తారా? మీరు ఇంత మునిపే కొంతమంది మిత్రులు చెప్పారు, కృష్ణా నది తీరాన. ఒకప్పుడు హైదరాబాద్లో నీళ్లు లేకపోతే కృష్ణా నది నీళ్లు చేసిపోయాం అక్కడికి, ఇక్కడ నీళ్లు రెడీగా ఉన్నాయి. ఇంకో పక్కన ఇక్కడ మీరు చూస్తే కొంచెం వెనుకరండిమా, కొంచెం ఏం తమ్ముళ్ళో పోరాటానికి సిద్ధమేనా? మన దౌర్భాగ్యం ఇలాంటి వాళ్ళు ప్రజాప్రతిలు కావడం. ఎంత ప్రబుద్ధుడు, కడపను ముంచేసి ఈరోజు మళ్ళా మాటలు మాట్లాడుతూ మనకందరికీ చెప్పే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క అంటున్నాడు, ఇక్కడంతా మీరు చూస్తే ఫౌండేషన్ చాలా ఖర్చు అయిపోతుందంట. నేను పెద్ద ఇంజనీర్, కేఎల్ రావు కంటే పెద్ద ఇంజనీర్, ఇలా ఎక్కడి నుంచి వచ్చాడో నాకు తెలియదు. నేను అడుగుతున్నా, ఈరోజు హైదరాబాద్లో మీ లోటస్ పాండ్ కంటే, బెంగళూరులో మీరు కట్టిన పెద్ద ప్యాలెస్ కంటే ఇక్కడ ఫౌండేషన్ ఖర్చు చాలా తక్కువ. ఈ విషయం గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. ఇంకో పక్క నాకు ఒకసారి బాధ ఆవేదన కూడా ఉన్నాయి, ఎందుకంటే నిజం చెప్పేవాళ్ళ రాజకీయాలకు అవసరం లేదేమని మీ అభిప్రాయం. నేను ఆ రోజు పనులన్నీ చేస్తే మీరు అనుకున్నారు అన్ని పనులు చేశాడు, కొత్త పిచ్చిగాడు వస్తాడు, ఏదో చేస్తాడు అని మీరంతా ఓట్లు పూనకు వచ్చినట్టు వేశారు. అవునా కాదా? ఏడా ఓడిపోయాం, ఏడా ఓడిపోయాం. వద్దు, నువ్వేసావా లేదా అని నేను మాట్లాడలా, ఇక్కడ కూడా ఓడిపోయాం. మోసపోయారు, నమ్మారు. ఒకసారి అవకాశం అంటే పర్వాలేదు, ఒకేసారి కదా ఈయన అన్నీ చేశాడు, ఈయన వచ్చి ఉద్ధరిస్తాడని వేస్తే ఈరోజు మీరు నేను అందరం కూడా ఇబ్బందులు పాలయ్యే పరిస్థితి వచ్చాం, మునిగిపోయే పరిస్థితికి వచ్చాం. మామూలు ముంపు కాదు ఇది. ఒక విషయం మీరు ఆలోచించండి, 19 నెలలు అయింది, మొన్న ప్రధానమంత్రి గారు ఒక పిలిపిచ్చారు. ఆ పిలుపు ఏదైతే ఎన్నికలన్నీ ఏకకాలంలో కలగాలని జమ్లీ ఎన్నికలకు పిలిపిచ్చారు, చర్చ చేయమన్నారు. నేను అడుగుతున్న 20 నెలల్లో నువ్వేమీ చేయని వాడివి, ఇంకొక 12 నెలలు 20 నెలల్లో ఏం చేస్తావని నేను అడుగుతున్నా. ఏమైనా చేస్తారా తమ్ముళ్ళు? ఏమన్నా ఇండస్ట్రీస్ వచ్చాయా ఇక్కడికి? ఆ రోజు 3-4 సార్లు ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టి 16 లక్షల కోట్లు విలువైన ప్రాజెక్టుల కోసం ఎంఓయూలు చేస్తే ఏమైనాయి తమ్ముళ్ళు? అవి పారిపోయారా లేదా? అందరూ పారిపోయారు. కడాన ప్రపంచంలోనే విశ్వసనీయతకు మారు పేరు. ఇక్కడే బీజేపీ నాయకుడు ఉన్నాడు, ఇప్పుడే ఉపాధ్యక్షులు మాట్లాడారు, సత్యప్రసాద్ సింగపూర్ నుంచి వచ్చాడు. నేను అక్కడ పోయినప్పుడు తెలుగువాడిగా వచ్చి నాకు గౌరవం కూడా చేశారు. ఒక విశ్వసనీయతకు మారు పేరిన సింగపూర్ గవర్నమెంట్ వచ్చి ఈ రాష్ట్రానికి అభివృద్ధి చేస్తామంటే ఎవడైనా సరే తెలివితేటలుండేవాడు వదిలిపెట్టుకుంటాడా తమ్ముళ్ళు? ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇతనికి అవన్నీ అవసరం లేదు. చంద్రబాబు నాయుడు పైన బురదయ్యాలి. మీరు పూర్తిగా బురదలో గొరకపోయి నా మీద బురదేస్తే ఆ బురద నాకంటదు, తిరిగి కూలిపోయేది, మునిగిపోయేది ఆ బురదలో.
అన్ని విధాలు నష్టపోయేది మీరు తప్ప నేను కాదని చెప్పి మరొకసారి హెచ్చరిస్తున్నా.